రీసెంట్గా రిలీజ్ చేసిన గాలోడ్ సినిమా సాంగ్స్ అనేవి ఒక్కొక్కటి దుమ్ము లేకపోతున్నాయండి. యూట్యూబ్లో రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో రీసెంట్గా మనకి శేఖర్ మాస్టర్ కూడా దీనిపై స్పందించారు. అండ్ బేసిక్లీ దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, శేఖర్ మాస్టర్ గారు అయితే ఒకటే అంటున్నారండి, సుధీర్ గురించి మాకు ఎప్పటి నుంచో తెలిసిందే, సో ప్రతి ఒక్కరు కూడా సుధీర్ని ఆదరిస్తున్నారంటే ఆయనకున్న అభిమానం మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అయితే బేసిక్లీ మనకి డీలో కానీ లేకపోతే వేరే వేరే షోస్లలో కానీ ఎక్కడైనా కానీ కామెడీని క్రియేట్ చేస్తూనే ఉంటారు. అండ్ అదేవిధంగా సుధీర్ మంచి డాన్సర్ అని చెప్పేసి కూడా శేఖర్ మాస్టర్ గారు చాలాసార్లు కితాబు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగానే రీసెంట్గా రిలీజ్ చేసిన సాంగ్ని కూడా అయితే వాచ్ చేశారంట. సో దాని తర్వాత సుధీర్ గురించి శేఖర్ మాస్టర్ గారు అయితే అదిరిపోయే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సుధీర్ సాంగ్ చూస్తుంటే నిజంగా చాలానే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సాంగ్స్ ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని చెప్పేసి శేఖర్ మాస్టర్ అంటున్నారు. అండ్ అదేవిధంగా సుధీర్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనే లేదు. సుధీర్ ఒక గ్రేస్ఫుల్ డాన్సర్ అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నాం. అలాంటిదే మనకి వచ్చిన మూడు సాంగ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే పర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి ఇక్కడ శేఖర్ మాస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి శేఖర్ మాస్టర్ గారికి సుధీర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇటువంటి ఒక తరహాలో పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. బేసిక్లీ ఇక్కడ సుధీర్ అన్న సినిమా కోసం కూడా ఇంతగా విగర వెయిట్ చేస్తున్నారనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మొత్తానికి సుధీర్ అన్న గ్రేస్ మూమెంట్స్ కానీ లేకపోతే ఆయన ఇచ్చిన ఒక యాటిట్యూడ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే సాంగ్స్లో కనిపిస్తూనే ఉన్నాయి. సో తొందరలోనే థియేటర్ల సందర్శించబోతుంది గాలోడు. సో వెయిట్ అండ్ సీ. జై హింద్.